కొవ్వూరు ప్రజలకు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి మీ పనులు మానుకొని మాకోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, 5 సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి, మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది అవునా? ఎంత ఇస్తారట ఓటుకి? ఎంత? 5, 2000, 5000 అంటే ఒకరు 5000 ఒకటి 2000. అన్నా అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు, కానీ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే అది మీ డబ్బే. ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మీ జీవితమే కాదు, మీ బిడ్డల జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైందే, 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి? అభివృద్ధి జరిగిందా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట? పక్క రాష్ట్రాలను చూడండి అన్నా, అన్ని వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలలో ఏ మార్పు లేదు, ఏ అభివృద్ధి లేదు. మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లయ్యాలో ఒకసారి ఆలోచన చేయండి. అన్నా 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాలైంది మనకు ప్రత్యేక హోదా రాక. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మేం. 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయినా, ఏ ఒక్క విషయంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏం చేశారు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు, మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు. తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ రోజు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా, మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రత్యేక హోదా ఎందుకు రాదు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా రా చంద్రబాబు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరమైనా, రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. మరి 10 సంవత్సరాలు
ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం. మరి ఏమొచ్చింది? మనకేం మిగిలింది? మనకేమొచ్చిందన్నా? 10 సంవత్సరాలు అయింది, అందరికీ రాజధానీలు ఉన్నాయి, మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు, మన బిడ్డలేళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతిని కడతాను, సింగపూర్ను తలపిస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు, 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త పరిశ్రమలు 10 వచ్చాయా? ఒకరోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక, ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మద్దతు ధర కోసం 3,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. బిడ్డల్ని జీవితాల నాశనం చేస్తున్నాడు కళ్ళ ముందే. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి? 5 సంక్రాంతులు వచ్చినాయి, 5 సంక్రాంతులు పోయినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? మరి ఎందుకేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది, 225,000 ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా 225,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేసినట్టన్నా? ఎందుకేయాలో వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గు లేదా చంద్రబాబు, 7,000 నోటిఫికేషన్లు ఇస్తున్నావని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 23,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 2 నెలల ముందు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందెందుకు ఇవ్వలేదు? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి, కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారా వీళ్ళు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏమమ్ముతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. భూమి భూమట. ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, ఇక్కడే ఉన్నాయి. భూమి భూమట, 3 క్యాపిటల్ అట,
స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రెసిడెంట్ మెడల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే, అదిగో మెడికల్ లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వీళ్ళమ్మే నాసిరిక మందుకు ఈ కల్తీ లిక్కర్కు మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. లివరు కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్న? ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. ఏమవుతుందన్నా? సేల్స్ ట్యాక్స్ ఎక్కడ? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక మట్టి గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు, యథేచ్ఛగా చేస్తున్నారు, పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా? కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే, కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్ ఏం కావాలి? మన రాష్ట్రం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఒకరిదేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పొత్తు. ఇద్దరికీ తేడా లేదన్నా? ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాడు. ఆఖరికి మణిపూర్ ఘటనలో క్రైస్తవుల ఊచకోత జరిగినప్పటికీ కూడా, ఆఖరికి ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తాము అని బీజేపీ బెదిరిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యారు. 5 సంవత్సరాలుగా వారు కోరిందల్లా చేశారు. మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లయ్యాలి? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో తెచ్చిపెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మతాన్ని, ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి మణిపూర్ ఘటన సంఘటన మన కళ్ళ ముందు జరిగినా కూడా అదే బీజేపీ పార్టీకి నో కాన్ఫిడెన్స్ మోషన్లో మళ్ళీ మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్నవాడు ఎలా అవుతాడన్నా? ఒకసారి ఆలోచన చేయి. అందుకే చెప్తున్నా, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ రకమైన హామీలు ఫుల్ఫిల్ కావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకుంటారు, తొత్తులవుతారు. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రజల కోసం నిలబడే పార్టీ. ఒక పక్క బీజేపీ ఉంది, ఒక పక్క చంద్రబాబు ఉన్నారు, ఒక పక్క జగన్ ఉన్నాడు, ఒక పక్క పవన్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీయే. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో, కానీ మనకు మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి వేసినట్టే. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడింది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అందుకే మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ మాటను విశ్వసిస్తుంది, ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మీరు కాంగ్రెస్ పార్టీని దీవించండి. తప్పకుండా ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతాం, సాధిస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ప్రతి పేద ఇంటి ఖర్చుల కోసం నెలకు 8,333 రూపాయలు, అంటే
సంవత్సరానికి 100,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 500,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందాక అన్న చెప్పినట్టు ఉపాధి హామీ పథకం దినానికి కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ల కోసం, మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, రాజధాని రావాలన్నా, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల రాజన్న గారు నిలబడ్డారు, మీరు ఆశీర్వదించండి. ఈ బిడ్డ మీ బిడ్డ, కలెక్టర్గా మీకు 4 ఏళ్ళు సేవ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాడు. నాకు తెలిసిన వ్యక్తి, నమ్మకంగా ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఆశించే వ్యక్తి, ప్రజల కోసమే బ్రతకాలనుకుంటున్నాడు. తప్పకుండా ఆశీర్వదించండి. మీ గొంతు అవుతాడు, మీ బలమవుతాడు, అవసరమైతే ఢిల్లీలో పోరాటాలు కూడా చేస్తాడని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి నా తమ్ముడు కిరణ్, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ, మీ బిడ్డ, మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీరు పిలిస్తే పలికే బిడ్డ, మీ అవసరాలను తీర్చే బిడ్డ, మీకు సేవ చేయాలనుకుంటున్న బిడ్డ, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.